గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ చీఫ్ మినిస్టర్ ఈ కుర్చీలో కూర్చున్న ఎవరికైనా సరే గర్వం వచ్చి పడుతుంది అహంకారం ఆభరణంగా మారుతుంది గెలిచే వరకు జనం భజన చేస్తారు గెలిచిన తర్వాత జనాన్ని వదిలేస్తారు అధికార దర్పం చూపిస్తారు కానీ ఈ సీఎం అలాంటి వ్యక్తి కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని నమ్ముతున్నాడు జనానికి దూరంగా ఉండలేను నేను జనంలోనే ఉంటాను అంటున్నాడు కావాలంటే ఈ వీడియో మీరే చూడండి చూశారా ఈ వీడియోలో రేవంత్ రెడ్డి క్యారెక్టర్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంట్లోంచి బయటకొచ్చే ముందు సెక్యూరిటీ ఉంటారు సీఎంకు ఎవ్వరూ అడ్డుపడకుండా జనాన్ని క్లియర్ చేస్తారు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కానీ రేవంత్ రెడ్డి తన సెక్యూరిటీని కాదని జనంలోకి నడుచుకుంటూ వస్తున్నారు ఆయన కోసం ఎదురుచూస్తున్న జనాన్ని కలుస్తున్నారు కనపడ్డ వాళ్లకి షేక్ ఎండిస్తున్నారు వారితో మాట్లాడుతున్నారు జనం చెప్పేది వింటున్నారు ఏం చేయాలో అధికారులకు అప్పటికప్పుడే దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం అంటే సీటుకే పరిమితం లేదు ప్రజలకు సుపరిపాలన అందించాలనే జనమే మనం మనమే జనమంటూ జనాల్లోకి వెళ్తున్నారు ఇలా ప్రజలతో మమ్మీకం అవుతున్న సీఎం రేవంత్ ని చూస్తుంటే సామాన్యుడు సైతం తమ సమస్యలు ఈజీగా సీఎంకు చేరవేయవచ్చు అన్న భావన ప్రతి ఒక్కరిలో వస్తోంది ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ప్రజలతోనే కాదు పాలనలో తనదైన మార్కు చూపిస్తూ వెళ్తున్నాడు సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో నిత్యం కుమ్ములాటలే కనిపిస్తూ ఉంటాయి వర్గపోరు ఆధిపత్య పోరు పైరవీలు ఒకరిపై మరొకరి చాడీలు ఇలా ఒక్కటేంటి అన్ని రకాల కుమ్ములాటలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అనడంలో సందేహం లేదు అయితే అది ఒకప్పటి మాట ఇప్పుడు రేవంత్ దాన్ని పూర్తిగా మార్చేశారు అటు పార్టీలో ఇటు పాలనలో రేవంత్ తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వడం ఆయా మంత్రుల శాఖల్లో వేలు పెట్టకపోవడం అందర్నీ కలుపుకొని పోవడం త్యాగాలు చేసిన వారిని విస్మరించకపోవడం ఇలాంటి పనులతో రేవంత్ దూసుకెళ్తున్నారు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అసలు అధికారంలోకి రాకముందు ఉన్న రేవంత్ ఇతనేనా అని అవును అంతలా మారిపోయారు రేవంత్ ఎలాంటి మంత్రి పదవి చేపట్టకున్నా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ అనుభవ లేమితో అట్టర్ ఫ్లాప్ అవుతాడనుకున్న వాళ్లకి నెల రోజుల్లోనే దిమ్మదిరిగే ఇస్తున్నాడు ఏది ఏమైనా ప్రజలకే ప్రయారిటీ ఇస్తూ రేవంత్ ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుందాం